శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో గురుగ్రహం వక్రగతి వల్ల ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వివిధ రాశుల వారికి అనేది చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ గురుగ్రహ వక్రగతి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంటుంది, ఏ సెక్టార్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలను ఇస్తుంది, అదేవిధంగా ఈ గురుగ్రహ వక్రగతి పీరియడ్లో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా ఈ వీడియో చూద్దామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. గురుగ్రహం వక్రగతి, అసలు గురుగ్రహం క్వాలిటీస్ ఏంటయ్యారంటే, గురువు ధర్మానికి కారకుడు, మతానికి, ఆధ్యాత్మికతకు, లాంగ్ ట్రావెల్కి, సుఖానికి, అంటే ముఖ్యంగా సంతానానికి కారకుడు, అదేవిధంగా స్త్రీలకు భర్తకు కారకుడు, లాంగ్ ట్రావెలింగ్ అంటే దూర ప్రాంత ప్రయాణాలకి కారకుడు, ఇంకా చెప్పాలంటే కనుక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకు, వాటన్నిటికి కూడా కారకత్వం వహించే గ్రహం అండి. సహజ శుభగ్రహం కూడాను. సో అలాంటి గురుగ్రహం వక్రీకరిస్తే మంచిదా చెడా అని అంటే, ఈ సంవత్సరం 2023లో పర్టికులర్గా మేషరాశిలో వక్రీకరిస్తున్నారు. మేషరాశికి అధిపతి కుజుడు, గురుగ్రహం కుజుడు మిత్రవర్గమే, మిత్రక్షేత్రంలో వక్రీకరిస్తుంది. సో డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే అధికంగా ఉంటాయండి. మరి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు వక్రీకరించబోతుంది అని అంటే, సెప్టెంబర్ 4, 2023 నుండి 31 డిసెంబర్ 2023 వరకు, అంటే 118 రోజులు, అంటే దాదాపుగా 4 నెలల పాటుగా ఈ యొక్క గురుగ్రహం వక్రీకరించబోతున్నారు. మరి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందయ్యారంటే, ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కావచ్చు, భరణి నక్షత్రం మీద జన్మించిన వారు కావచ్చు, మేషరాశిలో జన్మించిన వారు కావచ్చు, అదేవిధంగా శని గురు రాహు దశలు కానీ అంతదశలు కానీ జరుగుతున్న వారి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఏ సెక్టార్ మీద ప్రభావం చూపిస్తున్నాయి అంటే, ఫైనాన్షియల్ సెక్టార్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ సెక్టార్, ఫారిన్ ట్రేడింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ఎడ్యుకేషన్ సెక్టార్, వీటన్నిటి మీద కూడా ముఖ్యంగా ప్రభావం చూపించబోతుంది. మరి ఈ యొక్క గురుగ్రహం ముఖ్యంగా చూస్తే రాహుతో కలిసి మేషరాశిలో ఉన్నారు, అదేవిధంగా శని కూడా వక్రీకరించే ఉన్నారు ఆల్రెడీ. ఆయన కూడా 4 నవంబర్ వరకు, అంటే 4వ తారీఖు సెప్టెంబర్ నుండి 4 నవంబర్ మధ్య కరెక్ట్గా, అంటే ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ పాటుగా గురు శని ఇద్దరు వక్రగతిలోనే ఉంటూ ఉంటారు. ఈ యొక్క వక్రీకరించిన యొక్క శని దృష్టి 3వ దృష్టి చేత గురుడి మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఆల్రెడీ గురుడు రాహుతో కలిసి ఉన్నారు అక్కడ, అంటే సహజంగా ఫలితాలు కూడా ఎక్కువగా గోచారంలో గురు శని రాహుకేతు గ్రహాల వలనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు, అదేవిధంగా స్లో మూవింగ్ ప్లాంట్ అని చెప్పచ్చండి, సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కాబట్టి. సో శని యొక్క దృష్టి గురు మీద ఉంది, రాహు మీద ఉంది, సో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. మరి దేశ గోచారం మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది అంటే, ముఖ్యంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ 4 నుండి నవంబర్ 4వ తారీఖు మధ్యన ఫైనాన్షియల్ సెక్టర్లో, ఆర్థిక రంగంలో కొన్ని ఒడిదుడుకులు కావచ్చు, రిఫర్మేషన్ కావచ్చు, కొత్త కొత్త సూచనలు పాటింపులు అనేవి గవర్నమెంట్ తీసుకురావటం, అదేవిధంగా మరికొంత ప్రాంతాలు ఈస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో కావచ్చు, ఈ యొక్క ఒరిస్సా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఈ పర్టికులర్గా ఈ 2 నెలల్లో కూడా రూలింగ్ గవర్నమెంట్స్ ఏదైనా ఉంటే వారి మీద యొక్క ప్రజల యొక్క ఏదైతే కనుక నెగిటివిటీ ఉంటుందో, సో అది బాగా వ్యక్తపరడం జరుగుతుంది. అదేవిధంగా రూలింగ్ గవర్నమెంట్ కనుక ఈ సమయంలో ఎలక్షన్స్కి ముందుకు వెళ్తే కనుక నెగిటివ్ ఫలితాలు కూడా చవిచూసే అవకాశం క్లియర్గా కనపడుతుంది. మరి ఈ యొక్క గురు వక్రగతి అనే స్థితి వల్ల వివిధ రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉంటుంది అని అంటే, దాన్ని చెప్పబోయే ముందుగా గురుడు ధర్మానికి కారకుడు, మోక్షానికి కారకుడు. ఎందుకు అయ్యారంటే, మేషరాశి నుండి 9వ స్థానం గురుడు అవుతారు, 12వ స్థానం మీనానికి కూడా, సో గురుడే అధిపతి అవుతారు. 9వ స్థానం అంటే అదృష్టం, పూర్వజన్మ, పెద్దలు, ఎల్డర్స్, మెంటర్స్. 12వ స్థానం అంటే మోక్షస్థానం, సర్వీస్, ఇవన్నీ కూడా వస్తాయండి కాబట్టి. సో ఈ వీటి గురించి ఆయన కారకత్వం వహిస్తూ ఉంటాడు. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వహర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరహర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవటండి, ఈ యొక్క గోచార వక్రించిన గురుగ్రహ ప్రభావం ఫలితాలు వర్తిస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే, రాశాధిపతి గురుగ్రహం 5వ స్థానంలో మిత్రక్షేత్రంలో మిషన్లో వక్రీకరించబోతున్నారు 4 సెప్టెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు కూడా. అంటే రాశాధిపతి 5లో ఉండి 4 టచ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ 5లో ఉండి మీ 9వ స్థానాన్ని మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి, ఏంటంటే ముఖ్యంగా ఇలా ఉంటుందని అంటే, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు వర్క్ చేసుకోవడానికి, మీ యొక్క టాలెంట్ కావచ్చు, మీ యొక్క స్కిల్స్ కావచ్చు, మీ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మంచి గురువు కూడా దొరుకుతారు, మంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది కాబట్టి
ఆ సమయాన్ని కనుక ఈ పాజిటివ్ విషయాల గురించి మీ మీద మీరు ఫోకస్ చేసుకోగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో ఒక్కరి గతిని వదిలిన తర్వాత మంచి అవుట్కమ్ రాబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. అదేవిధంగా 5వ స్థానం టచ్ చేస్తున్నారు 4వ స్థానాన్ని, వక్రించారు కాబట్టి. ముఖ్యంగా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ఉండి ఉంటారు. వెహికల్ మీద, ప్రాపర్టీస్ కానీ వెహికల్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటారు. అంటే రివ్యూ, రీచెక్, రీడు, అలా ఆలోచన వచ్చి ఉంటుంది. ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దామని వదిలేసి ఉండి ఉంటారు, ఏదో కారణం చేత, బిజీ చేత. కానీ మళ్ళీ దాన్ని చెక్ చేసుకుని వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే వక్రీకరించిన రాశి గుజరాత్లో, ఆయన టచ్ చేసింది వెనక స్థానాన్ని మీద రాశి కాబట్టి స్వస్థానమే కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడయ్యారంటే 17th November 2023 నుంచి 31st December మధ్యలో అమ్మగారి ఆరోగ్య విషయంలో కేర్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు కనుక స్టూడెంట్స్ అయితే మీలో పట్టుదల పెరుగుతుంది, ప్లాన్ చేసుకుంటారు, అకాడమిక్స్లో రాణించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. సో ఎందుకంటే ఈ యొక్క వక్రీకరించిన గురుడు బుధరాశిని కూడా చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు వెళ్ళండి. ఆర్టిస్టిక్ టాలెంట్స్ కొంతమందికి ఉంటాయి, నటన, డాన్స్, మ్యూజిక్, మ్యూజియం ఇట్లాంటి వాటిలలో క్రియేటివ్ టాలెంట్స్ ఉంటాయి. అలాంటి వారు కూడా వాటి మీద మళ్ళీ ఎందుకు ఫోకస్ చేయకూడదు అనే ఆలోచనలు ఆ సందర్భానుసారంగా అలా వస్తాయి. వచ్చి ఫోకస్ చేయడం వల్ల కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తప్పకుండా సఫలీకృతం అవుతాయి అని చెప్పవచ్చు అండి. అదేవిధంగా గురు రాహుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది 5వ స్థానంలో. సో అక్కడ గురు రాహు కలియక 2 గ్రహాలు వెనక్కి వక్రీకరిస్తున్నాయి కాబట్టి అండి టెక్నాలజీలో మార్పు చేసుకుంటారు. ఐటీ, కంప్యూటర్ ఇలాంటి రంగాల్లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు డెఫినెట్గా వస్తాయండి. మరి ఈ యొక్క టీచింగ్, అకాడమిక్స్లో ఉన్నవారికి, కౌన్సిలర్స్గా ఉన్నవారికి, గురుస్థానంలో ఉన్నారో టీచర్లు, ఇలాంటి అకౌంటెంట్స్ కానీ ఇలాంటి అందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం. టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి, వారందరికీ కూడా మంచి సమయం. ఇది ఒక పాజిటివిటీని, అవుట్కమ్ ఇస్తుంది అని చెప్పవచ్చండి. మరి చిల్డ్రన్ సంబంధించిన విషయంలో కూడా ఏదైనా మీరు సంతానాన్ని గురించి ప్లాన్ చేసుకొని గతంలో ఉండి ఆ పరిస్థితుల ప్రభావం వల్ల పాజిటివ్ అవుట్కమ్ లేకపోతే గుడ్ న్యూస్ వినకుండా ఉన్నా కూడాను దాన్ని కరెక్ట్గా చెక్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు జరగట్లేదు, ఎందుకు శుభవార్తలు వినట్లేదు, ఎందుకు కన్సీవ్ కావట్లేదు అనే విధంగా మీరు ఫోకస్ చేయటం, డాక్టర్ని సంప్రదించడం, ఆ క్లారిటీ తెచ్చుకోవడం, ఆ ప్రకారంగా మీరు ప్రయత్నాలు చేసుకునే అవకాశం కూడా బలంగా ఉంది. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఫెయిల్ అయ్యి ఉండి ఉంటే, నష్టాలకు దారి తీసుకుంటే కూడాను అది కూడా చెక్ చేసుకుంటారు నెల కాలంలో కూడా. ఇంకా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటి విషయాల్లో గతంలో లాస్ అయ్యి ఉంటే ఎందుకు జరిగింది, ఏమిటి, అలాంటి వాటికి ఎందుకు వెళ్ళాను, ఆ సమయంలో వెళ్ళకూడదు అనే నిశ్చయానికి రావటం, అలాంటి వాటి మీద ఫోకస్ చేసి నెగిటివిటీ వదిలివేయడానికి, వాటి నుంచి బయటపడి ముందుకు వెళ్ళడానికి, సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. కొంతమందికి అడిక్షన్స్ ఉంటాయి, సో ఆ అడిక్షన్స్ నుంచి కూడా బయటపడతారు అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ మొత్తం మీద ఈ యొక్క వక్రగతి పీరియడ్లో మీరేంటంటే చిల్డ్రన్ మీద ఫోకస్ చేయడం, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయటం, ప్రాపర్టీ మీద ఫోకస్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. పర్టికులర్గా యూ కెన్ టేక్ ద గైడెన్స్ ఆఫ్ మదర్ ఆల్సో, మదర్ గైడెన్స్ తీసుకోవడం, పేరెంట్స్, ఫాదర్ గైడెన్స్ తీసుకోవడం. ఎందుకంటే ఒకటి గ్రహం 4వ స్థానాన్ని 10వ చూస్తుంది, 5వ గ్రహం 9 చూస్తుంది. సో పేరెంటల వాళ్ళు, పెద్దవాళ్ళు, సో ఇలాంటి వారి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల కూడా మీకు వాళ్ళు ఇచ్చే సింపుల్ సింపుల్ థింగ్సే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటాయని చెప్పవచ్చు అండి. ధనుసు రాశి వారు ఎవరైతే ప్రేమలో ఉండి ఉంటారో, కొంతమంది రాంగ్ రిలేషన్లో ఉండి ఉంటారో, ఇది సరైనది కాదు అని ఆ మాయ నుంచి బయటపడడానికి, రాహుమాయ నుంచి బయటపడడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. సో వాళ్ళకి ఏదైనా ఒక కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు, విజిబుల్గా కావచ్చు, కొన్ని కొన్ని విషయాలు తెలియటం వల్ల కూడాను, సో ఆ యొక్క రిలేషన్ నుంచి బయటపడడం అనేది పాజిటివ్గానే భావించాలి. సో నెగిటివిటీ నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు అండి. సో మరి డైట్ విషయంలో కూడా ముఖ్యంగా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. మరి ఈ కాలంలో ఏంటంటే గురుడు వక్రీకరించి స్వస్థానాన్ని జలరాశిని టచ్ చేస్తున్నాడు కాబట్టి శివాభిషేకాలు సోమవారం లేదా గురువారం చేసుకోవటం, ప్రతిరోజు మేము స్నానం మంచినప్పుడు బట్ ఆఫ్ వాటర్లో చిటికడు పసుపు వేసుకుని స్నానం చేయడం కావచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్కి, బీద విద్యార్థులకి ధన పుస్తక రూపేణ కావచ్చు, వస్తు రూపేణ ఏదైనా వారి సహాయ శాఖలు అందించడం వల్ల కూడా మనకు మీకు గులబలం అనేది పెరుగుతుందండి. ఏదేమైనా వక్రీకరించినటువంటి యొక్క శనిగ్రహ దృష్టి అనేది గురుడి మీద ఉన్నా కూడాను, సో గురుడు ఈ వక్ర దృష్టి నుంచి బయటపడతారు కాబట్టి ఏంటంటే, సో మీకు డెఫినెట్గా ఏంటంటే థింగ్స్ కూడా స్పీడప్ అవుతాయి, వేగవంతం అవుతాయి అని చెప్పవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ వాళ్ళు పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ దాకా అందుతుంది. సర్వేచనా సుఖినో భవంతు, స్వస్తి.